ശ്രീകൃഷ്ണനരണ ശ്രീമതി രാമാനുജന്മ ശ്രീശൈലേഖത വ്യാപാത്രം ദീപത്യാദി ഗുണാർണവം യതീന്ദ്രപ്രവണം വന്ദേ രമ്യജാമാതരം മുനിം ലക്ഷ്മീനാഥ സമാരംഭാം നാഥയാമുനമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം യോ നിത്യമച്യുതപദാംബുജയുഗ്മരുഗ്മാം വ്യാമോഹതസ്തവിതരാണി തൃണായമേനേ അസ്മദ്ഗുരോഃ ഭഗവതോസ്യ ദയൈകസിന്ധോഃ രാമാനുജസ്യ ചരണോ ശരണം പ്രപദ്യേ മാതാപിതാ യുവതയസ്തനയാ വിഭൂതിഃ സർവം യദേവ നിയമേന മദന്വയാനാം ആദ്യസ്യ നഃ കുലപതേർവ കുലാഭിരാമം ശ്രീമത്തദംഗ്രിയുളം പ്രണമാമി മൂർധ്ന ഭൂതം സരശ്രമഹദാഹ്വയ ഭർത്തനാഥ ശ്രീഭക്തിസാര കുലശേഖര യോഗിവാഹാൻ ഭക്താംഗ്രിരേണു പരകാല യതീന്ദ്രമിശ്രാൻ ശ്രീമത് പരാങ്കുശമുനിം പ്രണതോസ്മി നിത്യം ഇന്നമുദം വൂട്ടൂകേ ലിംഗേ വാ പൈങ്കിളിയേ തെന്നരംഗം പാടവല്ല സീർ പെരുമാൾ பொன்னின் சிலை சேர் முதலையர்வேல் சேரலர்கோன் எங்கள் குலசேகரன் என்னே கூறோ ஆரம் கெடபர நண்பர் கொள்ளாரின்னு அவர்களுக்கே வாரங்கொடு குடப்பாம்பில் கையிட்டவன் மாத்தளரை வீரம் கெடுத்த செங்கோல் கொல்லி காவலன் வில்லவர்கோன் சேரன் குலசேகரன் முடிவேந்தர் சிகாமணியே ஸ்ரீமத் கிருஷ்ண சமாப்பாயா நமோ யாமுன சூனவே எத்கடாட்சேக லட்சியானாம் சுலப ஸ்ரீதரஸ்ரதா அஸ்மதாச்சாரியலகி వేలుపూడి స్వామి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ పెరియవాచ్యాన్ పిళ్ళై దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ మా అమ్మగారికి భాగవత కోశ దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజ దివ్య ప్రబంధం 7వ పదికం ముదల్ పాసురం ஆலைநீ கரும்பன்னவந்தாலோ அம்புயந்தடங் கண்ணினந்தாலோ வேலை நீர் நிறத்தன்னவந்தாலோ வேஷப்போதகமன்னவந்தாலோ ஏலவார் குழல் என் மகந்தாலோ என்னென்னு உன்னை வார் என் வாய் வாயினிட வாயிடை நிறையா தாலுத்திலிடும் திருவினை இல்லா தாயிரில் கடையாயின தாயே యశోద పిరాటి ఆనందం యొక్క హద్దును జవి చూశారు. కన్న పిరానికి జోల పాడి ఉయ్యాల్లో ఉంచి బువ్వ పెట్టి అంబులి మామని చూపిస్తూ అనేక చిలిపి చేష్టితలన్నిటిని ప్రేమనంతటిని కూడా యశోదమ్మకి చూపించాడు, కటాక్షించాడు. అలా యశోద భావనలోనే పెరియాళ్ వాళ్ళు అద్భుతంగా అనుగ్రహించారు. మాణిక్యం కట్టి వైరమిడై కట్టి ఆనిపున్నాల్ చేయవన్న చిరుతొట్టిల్ பேணி உனக்கு பிரமன் விடுதந்தான் மாணிக்குரலனே தாலேலோ வையமளந்தானே தாலேலோ அனி பெரியாழ்வார் யசோதா பாவனத்தோ அற்புதங்க தாலாட்டு அண்டே ஜோல பாடாரு மன கண்ண விரானுக்கு உய்யாலோ வேசி ஜோல பாடாரு అలాగే మన కులశేఖర పెరుమాళ్ దేవకి భావనలో బాధపడుతున్నారు. అయ్యో ఆలైని కరుంబన్నవన్ తాలో, కన్నా నీకు జోల పాడలేకపోయినానే, ఉయ్యాలలో ఉంచలేకపోయినానే, ఉయ్యాల్లో పడుకోపెట్టలేకపోయినానే అని బాధపడుతున్నారు కులశేఖర పెరుమాళ్. అంటే కులశేఖర పెరుమాళ్ దేవకి భావనలో బాధగా అనుగ్రహించారు కాబట్టి ఈ పాసురాలు తక్కువ, ఆనందంగా ఆ పాసురాలని కటాక్షించారు కాబట్టి పెరియాళ్ వాళ్ళు అనుగ్రహించిన యశోదా భావన పాసురాలు చాలా గొప్పగా అని మనం అపచార పడనేకూడదు. ఇద్దరాళ్వార్ల పాసురాలు మనకు రక్షకమే. కన్నన్ని జోల పాడినా జోల పాడకపోయినా, యశోదమ్మ ఆనంద పడినా, పెరియాళ్ వాళ్ళు దేవకీ భావనలో కులశేఖర పెరుమాళ్ళు బాధపడినా వారి పాసురాలే మనకు రక్షకం. ఆ పాసురాలు మనకు మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తాయి. మనకు మోక్షం ఇచ్చే పాసురాలు ఇది నిశ్చయం. బాధపడవలసిన అవసరమే లేదు, భయపడవలసిన అవసరమే లేదు దేనికి. అయ్యో ఇది బాధతో అనుగ్రహించిన పాసురాలి కులశేఖర పెరుమాళ్, మనకు మోక్షం వస్తుందో రాదో అని బాధపడవలసిన అవసరం, భయమే అక్కర్లేదు, మనకు మోక్షం నిశ్చయం. కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించిన పాసురాలైనా, పెరియాళ్ వాళ్ళు అనుగ్రహించిన పాసురాలైనా, అయ్యో ఇది బాధ పాసురాలు కదా మనకి మోక్షం రాదేమో అనుకోవాల్సిన అవసరమే లేదు, మోక్షం నిశ్చయం. ఆళ్వార్ల పాసురాలే మనకు రక్షకం, పూర్వాచార్ల వ్యాఖ్యానాలే మనకు రక్షకం. ఈ లీలా విభూతి మనం కలియుగంలో ఉన్నాం. దారుణమాన మోసమాన కలియుగం ఈ కలియుగం. మనసు ఎవరికి మనసు పవిత్రంగా ఉండనే ఉండదు. నోటితో ఏవేవో మాట్లాడుతూ ఉంటాం, చేతలతో ఏదేదో చేస్తూ ఉంటాము, కళ్ళతో ఏదేదో చూస్తూ ఉంటాము. రజోగుణం తమోగుణం ఎక్కువ కలిగిన వాళ్ళం, సత్వగుణం చాలా తక్కువ, విషయాంతరాల ప్రావణ్యం ఎక్కువ, విషయాంతరాల విషయంలోనే వ్యామోహం ఎక్కువ. ఇలాంటి కలియుగంలో మనం కృతయుగంలోనూ లేము, త్రేతాయుగంలోనూ లేము, ద్వాపరయుగంలోనూ లేము, మోసమాను కలియుగంలో ఉన్నాం. కానీ మోసమానదే అయినా ఈ కలియుగము మనం ఉజ్జీవించటానికి 24 గంటల్లో ఒక గంటైన కాలక్షేపాన్ని అనుభవించాలి.
మనము కృతయుగంలో చాలా కష్టపడితేనే కానీ ఫలం మనకు లభించదు. కానీ కలియుగంలో కష్టము చాలా తక్కువ, ఫలం మాత్రం చాలా గొప్పగా అద్భుతంగా మనకు లభిస్తుంది. ఈ గంట కూడా నేను కాలక్షేపం వినలేను అంటే ఇంకా మన జన్మ ఎందుకు, మన శరీరం ఎందుకు, మన ఇంద్రియాన్ ఎందుకు? ప్రొద్దున్నుంచి రాత్రి వరకు ఇతరులకయ్యే ఉన్నాం, మనకయ్యే ఉన్నాం. ఒక గంట కాలక్షేపం సేవాకాలం మేము చేస్తున్నామండి. గంట గంటలు సేవాకాలం చెయ్యాలి. సేవాకాలం మాత్రమే ఉజ్జీవనం కాదు, కాలక్షేపమే మనకు ఉజ్జీవనం. కాలక్షేపం వల్ల మనకి ఆళ్వార్లకు దగ్గరగా ఉంటాం, కాలక్షేపం వల్ల సంసారానికి దూరంగా ఉంటాం. మనకు అదే కదా కావాలి, సంసారంలో ఉన్న ఈ సంసార వాసన మనకు అంటకూడదు అంటే తామరాకు బురదలోనే ఉంటుంది, కానీ బురద తామరాకుకి అంటదు. అలాగే మనం సంసారంలోనే ఉండాలి, ఈ సంసారంలోనే ఉంటూ అందరి మధ్య విషయాంతరాల ప్రావణ్యం కలిగిన వారి మధ్యన ఉంటూ ఆళ్వార్ల పాసురాలు పూర్వాచార్ల వ్యాఖ్యానాలే మనకు రక్షకం. అది అడిగిన దగ్గరే వినమని చెప్పట్లా, ఎవరి దగ్గరైనా మన పెద్దల దగ్గర నిత్యం గుణానుభవం ఉండాలి. ఒక్క గంటైనా నిత్య తిరువారాధన, నిత్యం ఆచార్య శ్రీపాద తీర్థం, నిత్యం కాలక్షేపం, భాగవత సమాగమం, ఈ నాలుగిటికి దూరమైనామా నరకమే. ఇంకా యమధర్మరాజు పరిపాలించే నరకమే బాగుంటుందేమో. ఈ నాలుగిటికి దూరమైతే భయంకరమైన నరకం. కనుక నిత్య తిరువారాధన చేయాలి, నిత్యం ఆచార్య శ్రీపాద తీర్థం తీసుకోవాలి, నిత్యం కాలక్షేపం వినాలి, నిత్యము వినాలి కాలక్షేపం. ఆ కాలక్షేపమే మనకు రక్షకం. ఆళ్వార్ల పాసురాలు వ్యాఖ్యానాలే మనకు రక్షకం. కనుక మనకి వ్యాఖ్యానం అనుభవించే సమయము లేదా కనీసం ప్రతిపదార్థమైన అనుభవించాలి పెద్దల దగ్గర. నిత్యము కాలక్షేపం ఉండాలి. ఆ కాలక్షేపం ఉంటేనే మన ఆత్మకి రక్ష, శరీరానికి రక్ష. మనకు డయాబెటిక్, బీపీ ఇవన్నీ ఉన్నాయి, టాబ్లెట్ వేసుకుంటే శరీరం పర్వాలేదు. అదే మరి శరీరానికైతే మనం టాబ్లెట్ వేసుకుంటున్నామే మానకుండా, మరి ఆత్మకి టాబ్లెట్ అక్కర్లేదా? ఏమిటి టాబ్లెట్ ఆత్మకి? కాలక్షేపం. ఆ బలం మనకు ఉండాలి. శరీరానికి మాత్రమే బలం వస్తుంది టాబ్లెట్ వేసుకుంటే, శరీరానికి ఆరోగ్యం వస్తుంది. కానీ కాలక్షేపం వల్ల శరీరము పుష్కలంగా ఉంటుంది, ఆత్మకు రక్ష. శరీరానికి రక్ష, ఆత్మకి రక్ష. మన ఆళ్వార్ల పాసురాలు పూర్వాచారుల వ్యాఖ్యానాలు మన కాలక్షేపాలు, పెద్దలు అనుగ్రహించిన కాలక్షేపాలు. కనుక మోక్షం నిశ్చయం అని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు వేలుపుడి స్వామి. అలా యశోదమ్మ తాళాట్టు పాడారు. తాళాట్టు అంటే జోల పాడారు. దేవకీ పిరాట్టి పాడలేకపోయినానే అని బాధపడుతూ ఉన్నారు. కన్నా నీకు జోల పాడాలి అంటే ఎంత తపస్సు చేయి ఉండాలి, ఎంత తపస్సు చేసి ఉండాలి, ఎంత తపస్సు చెయ్యాలి? అనేక తల్లులు పాడతారు పిల్లలకి, తమ బిడ్డలకి జోల పాడతారు. ఆ తల్లి బిడ్డని బజ్జో పెట్టేటప్పుడు చక్కగా ఆమె వక్షస్థలానికి హత్తుకుని చేతితో ఆ బిడ్డ యొక్క వీపుని నిమురుతూ చక్కగా మెల్లగా జోల పాడుతూ ఉంటుంది. నిద్రలోకి జారుకుంటున్నాడు అనే సమయానికి ఉయ్యాల్లో పడుకోబెడుతుంది. అసలు తాలేలో అన్న అర్థం ఏమిటి, ఎలా వచ్చింది ఆ పదము? మాణిక్యం కట్టి వైరమిడై కట్టి ఆని పొన్నాల్సేదవన్న చిరు తొట్టి పేణి ఉనకు పిరమన్ విడుతందాన్ మాణిక్కురలనే తాలేలో వయ్యమనందానే తాలేలో అని అద్భుతంగా పెరియాళ్వారి యశోదా భావనతో తాలాట్టు పాడారు. అలాగే మన్ను పుగల్ కౌసలదన్ మణివైరు వాయిత్తవని తెన్నిలంగై కోన్ముడిగల్ సింధు విత్తాయ్ సెంబొన్సేర్ కన్నినన్మా మదిల్ పుడైసూ కణపురత్తు ఎన్ కరుమణియే ఎన్నుడయ్య ఇన్నముదే ఇరాగవనే తాలేలో. ఇక్కడ కూడా మన కౌసల్యమ్మ అవస్థలో దశరథ చక్ర కౌసల్యమ్మ అవస్థలో మన కులశేఖర పెరుమాళ్ళు కూడా తాలేలు అని తాలాట్టు పాడారు. అలాగే ఈ ఏడవ పదికంలో కూడా తాలో కరుంబన్నవన్ తాలో, అలాగే తడం కన్నినన్ తాలో, నిరత్తన్నవన్ తాలో, మన్నవన్ తాలో, ఎన్మగన్ తాలో అని అద్భుతంగా తాలో 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 అని పాడుతున్నారు. తాలో అంటే అర్థం ఏమిటి, తాలు అంటే ఉయ్యాల, చూడండి ఉయ్యాల తాలు అంటారు. అయితే తాలేలో
అంటే ఉయ్యాలని అటు ఇటు అటు ఇటు ఊపుతున్నాం కదా, దానికి తగ్గట్టుగా తాళీలో అని మారింది అనమాట. తాలు అన్న పదము తాళీలో అన్న మారింది, ఆ పదంగా మారింది అనమాట. ఆ ఉయ్యాలని అటు ఇటు అటు ఇటు ఊపటము చేత తాలు అయి అన్న పదం తాళీలో అయ్యింది అని అద్భుతంగా మన పెద్దలు అనుగ్రహించారు. ఇక మొదటి పాసురము ఆలైని కరుంబన్నవంతాలో, మనం ఉదాహరణ చెరుకు గడ ఒక యంత్రం ఉంటుంది, ఆ యంత్రానికి మూడు కణుపులు ఉంటాయి, ఆ మూడు కణుపుల మధ్యలో చెరుకు గడని పెడితే ఆ పిప్పి అంతా పక్కకు వచ్చేస్తుంది, ఆ చెరుకు రసం అంతా కూడా పక్క నుంచి చక్కగా అలా జాలువారుగా వచ్చి ఆ గిన్నెలో పడుతుంది. ఆ చెరుకు రసం ఎంత భోగ్యంగా ఉంటుంది, ఆ చెరుకు గడ, ఆ చెరుకు రసం. అలాగే ఆలయని కరుంపన్నవంతాలో, ఆ చెరుకు గడ సన్నగా పీలికగా ఉంటే భోగ్యంగా ఉండదు. చెరుకు గడ ఎలా ఉండాలి అంటే చాలా బలంగా ఉండాలి, అందుగా నీల్ భారమైన చెరుకు గడ అని అనుగ్రహించారు మన కులశేఖర పెరుమాళ్. నీల్ భారమైన చెరుకు గడ ఎంత భోగ్యంగా ఉంటుందో, ఎంత మాధుర్యంగా ఎంత తీయగా ఉంటుందో అలా ఉంటాడట మన కృష్ణయ్య. అలాంటి చెరుకు వంటి భారమైన చెరుకు గడ ఎంత భోగ్యంగా ఉంటుందో అలాంటి ఓ కన్నా తాలో అంటున్నారు మన దేవకీ పిరాటి. అలాగే అంబుయం తడం కన్నినంతాలో, ఇంకా మన కన్నపిరాణి యొక్క నేత్రాలు ఎలా ఉంటాయి, అంబుయం అంటే తామర పుష్పం అనమాట, తడం కన్నినన్ తామర పుష్పాల వంటి అందమైన విశాలమైన తిరు కణ్గల్ నేత్రాలు కలిగిన ఓ నా కన్నా తాలో అంటున్నారు దేవకి పిరాటి. అలాగే వేలై నీర్ నిరత్తన్నవంతాలో, వేలై నీర్ సముద్ర జలం ఎలా ఉంటుందో నీలంగా అలా ఓ నా కన్నా నీలవర్ణ తాలో అంటున్నారు దేవకి పిరాటి. వేజ పోదగ మన్నవంతాలో, ఏనుగు వంటి పిల్లవాడా అలాంటి చేష్టితలు కలిగిన వాడా ఓ నా కన్నా తాలో అని నేను పాడలేకపో, ఇప్పుడు జోల పాడట్లా నిజంగా అలా నీకు పాడలేకపోయినానే అని బాధపడుతున్నారనమాట కులశేఖర పెరుమాళ్ దేవకి భావనలో ఈ పాసురాలలో. అంటే వేష పోదగ మన్నవంతాలో, ఏనుగు వంటి పిల్లవాడా అంటున్నారు. అదేమిటి ఏనుగు వంటి పిల్లవాడా, ఏనుగు పిల్లవాడా అంటున్నారేమిటి మన దేవకి పిరాటి? అంటే 10 సంవత్సరాలు వచ్చినాయి మన కన్ననికి. సరే చిన్నప్పుడు ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు చిన్న పిల్లాడు కదా, ఇప్పుడు ఏనుగు అయితే చిన్నప్పుడు కన్న గున్న ఏనుగు చిన్న ఏనుగు అన్నమాట. ఇప్పుడు ఏనుగు ఎలా తెలిసింది అసలు గున్న ఏనుగు అని దేవకీ పిరాటికి? 10 సంవత్సరాల తర్వాత కదా కన్నని సేవించారు దేవకీ పిరాటి. ఇప్పుడు 10 సంవత్సరాలు వస్తే ఏనుగు మాదిరి వేంచేసి ఉన్నాడే, ఈ ఏనుగు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు? గున్న ఏనుగులా చిన్నగా ఉండేవాడు, చిన్న అందమైన ఏనుగులా ఉండేవాడు. అందుకుగా వేషపోదగ మన్నవంతాలో, చిన్న గున్న ఏనుగు వలె ఉండి ఉంటావు అప్పుడు, ఇప్పుడు ఏనుగు వలె వేంచేస్తున్నావు కన్నా అన్నారనమాట దేవకి పిరాటి. ఓ ఏనుగా చరిత్ర కలిగిన వాడ, ఏనుగు వంటి చరిత్రలు కలిగిన వాడా తాలో, అలా నీకు జోల పాడలేకపోయినరా కన్నా అని బాధపడుతున్నారు. ఏలవారు కుజల్ ఎన్ మగంతాలో, ఇంకా ఎలాంటి వాడు కృష్ణయ్య? ఏలా అంటే అద్భుతమాన పరిమళమైన వార్ బల ఒత్తుగా బాగా పొడుగ్గా ఉండే కుజల్ కేశాలు కలిగిన వాడు ఓ నా కుమార, ఓ నా బిడ్డ, ఓ నా కన్నా తాలో జోల జో ఎన్నెన్ను ఉన్నాయి ఎన్ వాయిడై నిరయ్యా. అలా నీకు జోల ఎలా పాడాలో తెలిసినా నా నాలుక నిప్పి వచ్చేలాగా, నా నాలుక కాయలు కాచేలాగా, నా నాలుకకి ఎప్పుడైతే తృప్తి కలుగుతుందో నా నాలుక తృప్తి కలిగేంత వరకు నీకు నోరారా జోల పాడాలిరా కన్నా. కానీ జోల పాడలేకపోయినాను, తాలొత్తిలిడం తిరువినై ఇల్ల, తిరు అంటే సంపత్తు, సంపద, భాగ్యం. ఏమిటి సంపద? తల్లి తన బిడ్డలకు జోల పాడటమే సంపద, అసలైన సంపద అదే అంటున్నారనమాట పెరుమాళ్. ఏ బిడ్డలు? మామూలుగా మన బిడ్డలు సరి, అది ప్రతి తల్లికి సంపద, మన బిడ్డలకు జోల పాడటం అది ప్రతి తల్లికి అది సంపద. కానీ సంపత్తు, గొప్ప సంపత్తు ఏమిటి? కన్నపిరానికి తాళట్టు పాడడం, ఎంత భాగ్యం ఉండాలి.
కన్నపిరానికి ఉయ్యాల్లో పడుకోపెట్టి జోల పాడడం ఎంత భాగ్యం కలిగి అది కదా అసలైన సంపద అంటే. ఈ సంపద లౌకిక సంపద అనుభవించే కొద్ది తరిగిపోతుంది. అలాగే సంపద ఎక్కువన్నా కష్టమే, దాచుకోవడం భద్రంగా చూసుకోవడం కూడా కష్టమే, ఎవరు తీసుకెళ్ళిపోతారో అన్న భయం ఈ సంపద మన నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ కన్ను అనే సంపద ఎవరు తీసుకు వెళ్ళలేరు కదా. కనుక తాలు తాలు తాలులి తిడుం తిరువిన ఇల్ల తిరు తిరు అంటే సంపత్తు, భాగ్యం అన్నమాట సంపత్తు. అది కొందరికి మాత్రమే ఆ భాగ్యం ఉంటుంది, తాళాట్టు పాడే భాగ్యం. అలా కొంతమంది తల్లులలో తాయిరిల్ కడయ్యాయిన తాయే భాగ్యహీనురాలినే, అంత అద్భుతమైన తాళాట్టు పాడే భాగ్యం నేను దూరమైనానే, ఆ భాగ్యానికి నేను దూరమైనానే భాగ్యహీనురాలునే తల్లులలో చివరి తల్లిని కన్న బిడ్డని కన్నాను. కన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి బిడ్డగా కన్న, అలాంటి బిడ్డకు నేను జోల పాడలేకపోయినానే, ఎంత భాగ్యహీనురాలిని తల్లులలో చిట్ట చివరి తల్లిని నేను అంటూ బాధపడుతున్నారు కులశేఖర పెరుమాళ్ దేవకి అవస్థ తెచ్చుకుని. అలాగే ముదర్పాట్ మొదటి పాసురము అని అర్థం. ఆలయనే కరుంబన్నవంతాలో, ఆలయనే కరుంబన్నవంతాలో బాగా తీయనైన బాగా భారముగా ఉండే చెరుకు గడ వంటి వాడు మన కృష్ణయ్య. అయితే వ్యాఖ్యానంలో సమయవలరంద ఆలయ కరుంబు ఆలయ కరుంబు పోలే రసనేంద్రియత్తుకు ఇనియనానవనే. ఇప్పుడు మనకి ఇంద్రియాలన్నిటికీ భోగ్యమైన వాడెవరు అంటే మన కృష్ణయ్యే. అన్ని ఇంద్రియాలకు ఏమేమి, మన నేత్రాలకు కానీ చెవికి కానీ, అలాగే త్వక్ శరీరానికి కానీ, ముక్కుకి కానీ, మన పంచ ఇంద్రియాలకు, మన నాలుకకి కానీ, పంచ ఇంద్రియాలకు భోగ్యమైన వాడు మన కృష్ణయ్య అంటున్నారు. సమయవలర్ంద ఆలయ కరుంబు పోలే సమలే, ఆ చెరుకు రసం ఎలా తీస్తారు, ఆ యంత్రం ఉంటుంది కదా, ఆ యంత్రం మధ్యలో పెట్టగా రసం వస్తూ ఉంటుంది. అది చాలా భోగ్యంగా నాలుక మీద వేసుకోగానే నాలుక జిల్మని అంటుంది, ఆ తీయగా ఆ జారిపోతూ ఉంటే చాలా భోగ్యంగా ఉంటుంది. శ్రమే పడనవసరం లేదు చెరుకు రసం తీసుకునేటప్పుడు. అదే చెరుకు గడ తినాలి అంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్సే ఉంటుంది. ఉదాహరణ చూడండి, మనకు మొన్న దీపావళి జరిగింది, అలాగే శ్రీ జయంతి. శ్రీ జయంతి అన్నప్పుడు ఎన్ని పిండి వంటలు, ఆ పిండి వంటల్లో కూడా గులాబ్ జామున్ చక్కగా అలా నోట్లో వేసుకుంటే చాలు అలా కరిగిపోతుంది తీయగా భోగ్యంగా. అదే జాంగ్రీ, ఆ జాంగ్రీ అంటే కొంచెం పంటి కింద నమిలితే భోగ్యంగా ఉంటుంది ఆ జాంగ్రీ. అదే జంతిగా అది ఖర ఖర అంటూ ఉంటే పంటి కింద నలిగి అది చాలా భోగ్యంగా ఉంటుంది. అదే లడ్డు, అది నాలుక మీద రసం ఊరుతూ ఉంటే చాలా భోగ్యంగా ఉంటుంది. అలా తినేటప్పుడు కూడా ఆ పిండి పదార్థాలు వంటలకు తగ్గట్టుగా వాటిని అనుభవించాలి. అదే చకోడీ అనుకోండి, పంట కింద నలుగుతూ ఉంటే భోగ్యంగా ఉంటుంది. వేయించిన జీడిపప్పు అనుకోండి, పంట కింద నలుగుతూ ఉంటే చాలా భోగ్యంగా ఉంటుంది. అదే గులాబ్ జామున్, జిలేబీ మొదలైనవన్నీ, రసగుల్ల, ఇవన్నీ కూడా అది రసంతో మన నాలుక మీద వేసుకుంటే అవి భోగ్యంగా ఉంటుంది. అలా తినేవి కొన్ని, జుర్రుకునేవి కొన్ని, తాగేవి కొన్ని, నమిలేవి కొన్ని, కొరికేవి కొన్ని, ఇలా అనేక పిండి పదార్థాలు. అలాగే మరి చెరుకు గడ ఎలా తినాలి అంటే, చెరుకు గడని పైన భాగము కింద భాగము కొసలు ఉంటాయి కదా ఆకుపచ్చ వర్ణంలో, అవి తీసేసి మొక్కల్లా ఉంటాయి అన్నమాట చెరుకు గడకి. ఆ పైనది కిందది తీసేసి ఆ చెరుకు గడకి సన్నగా ఒక వైపు రెండు వైపులా కణుకులు ఉంటాయి, ఆ చిన్న చిన్న విత్తుల్లా కనిపిస్తూ ఉంటాయి ఆ కట్టితో, అవి కూడా తీసేసి అలాగే పై భాగం అంతా పెచ్చు. మనకి ఎలా ఉంటుంది అంటే చాలా బ్రౌన్ డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది ఆ పెచ్చు. ఆ పెచ్చు కూడా ఒలి చేసి చక్కగా నీట్ గా ఆ కత్తితో, అప్పుడు ఆ మధ్య భాగం ఎలా ఉంటుంది,
తెల్లగా ఉంటుంది. అప్పుడు చిన్న చిన్న ముక్కలు వేసుకుని ఆ ముక్కల్ని ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటూ మన కంటి పంటి కింద అది నలిపి బాగా ఆ పిప్పంతా బయటకు ఊసేసి అప్పుడు ఆ రసం అనుభవిస్తే అప్పుడు చాలా భోగ్యంగా ఉంటుంది చెరుకు గడ. అది ఇక్కడ నగర వాసులు అలా తింటూ ఉంటారట. ఇది పల్లెటూరు వాళ్ళు చూస్తే నవ్వుతారట, ఏమి కత్తితో ముక్కలు చేయడం ఏమిటి, ఏమిటా తినడం ఏమిటి, చెరుకుగడ వీళ్ళకు చెరుకుగడే తినడం రావట్లేదే అని నవ్వుతారట. ఎలా తినాలి చెరుకుగడ? మన పంటితోనే ముందు పళ్ళ వరుసతోనే అవన్నీ పెచ్చు అంతా కూడా పంటితోనే ఒలిచి మెల్లగా గట్టిగా పళ్ళకు సాన పెట్టినట్లుగా ఆ పళ్ళతో చెరుకుగడ ముక్కని కొరకాలి. ఆ కొరికిన తర్వాత ఇప్పుడు బాగా పస పస లోపల పళ్ళతో నమిలి నమిలి ఆ రసమంతా అనుభవించి ఆ పిప్పిని ఊసేస్తే అప్పుడు భోగ్యం అంటారట పల్లెటూరు వాసులు. కనుక మనకు ఏది ఎలా అనుభవించాలో ఎలా తినాలో తెలియనే తెలియదు అంటున్నారనమాట. అలా ఈ చెరుకుగడను అలా అనుభవిస్తే భోగ్యంగా ఉంటుంది. అలాగే ఆ చెరుకుగడ ఎంత అద్భుతమైనదో ఎంత భోగ్యమైనదో మన కన్నన్ అంతకంటే భోగ్యమైన వాడట, అంతకంటే తీయనైన వాడట మన కృష్ణయ్య. సరే ఇప్పుడు మనం పార్థసారి వెంకట కృష్ణన్ పెరుమాళను సేవించుకోవడానికిగా వెళ్ళాం, మన్నారగుడి రాజగోపాలుడి దగ్గరికి వెళ్ళాం. బాగా కూట్టం కూట్టంగా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి మన నంబెరుమాళ్ళు కానివ్వండి, వెంకట కృష్ణన్ కానివ్వండి, మన్నారగుడి రాజగోపాలన్ కానివ్వండి, ఏదో 10,000 పెట్టి టికెట్ తీసుకుంటున్నాము, ఫలానా వాళ్ళు మమ్మల్ని లోపలికి తీసుకువెళతా అన్నారు, అలాగే తెలిసిన అర్చకులు అక్కడ వేం చేసి ఉన్నారు, ఆ అర్చకులు మమ్మల్ని తీసుకువెళతా అన్నారు లోపలికి, చాలా మంది కూట్టం జనాలు భక్తులు బాగా రద్దీగా ఉన్నది. ఇంత ప్లాన్ చేసుకుని వెళ్ళినా ఒక్కొక్కసారి పెరుమాళ్ళ సేవ అవ్వనే అవ్వదు. పెరుమాళ్ళ కోసంగా స్వామి దర్శనం ఇవ్వవా అని ఇంత మందిని ప్రార్థించి వెళ్ళే బదులు పెరుమాళ్ళని ప్రార్థిస్తే విశేషంగా అనుగ్రహించడు పరమాత్మ, మనల్ని సులభంగా అనుగ్రహిస్తాడు. అలాగే ఆ చెరుకుగడ ఎంత మాధుర్యంగా తీయగా భోగ్యంగా ఉంటుందో సులభంగా ఆ చెరుకుగడని ఎలా నమిలి అనుభవించగలమో అలాగే కన్నను కూడా అంత సులభంగా మనకు లభిస్తాడు. చక్కగా తన దివ్య మంగళ విగ్రహాన్ని మనకు సేవ సాయిస్తాడు అని అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు మన ప్రియ వాచ్యాన్ పిల్లే. ఉదాహరణ అడేం, చాలా చిన్నప్పుడు మన విజయవాడ రామానుజ కుటుం సత్ర ఉంది కదా, మనవాళ్ళ మామనిగల సన్నిధి పక్కన ఆ గృహప్రవేశం అప్పుడు అనమాట, ఆ సత్రమ ప్రవేశం అప్పుడు వెల్లంపల్లి వాళ్ళు అడియని తీసుకువెళ్ళారు అక్కడ కాలక్షేపం చెప్పించటానికిగా తిరుప్పావై. అడియని వెళ్ళాను, అధ్యయనోత్సవాలు సేవించుకోవడానికి గానే ప్రాధాన్యంగా వెళ్ళా మొదటిసారి అనమాట. ప్రారంభం నుంచి రోజు వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం, అందరు చూస్తూ ఉన్నారు, గోష్ఠిగా మనం వెళుతూ ఉంటాం కదా, అందరు చూస్తూ ఉండేవారు. సరే ఒకసారి మన అధ్యయన ఉత్సవాలలోనే వైకుంఠ ఏకాదశి వస్తుంది, వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజుల నుంచి పోలీసులు అంత హడావిడి. ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది, అధ్యయనోత్సవాలు దగ్గరుండి సేవించుకోవడమే చాలా కన కష్టమైంది. అది కూడా మన వల్లే అనుకోండి, అక్కడ కూర్చుని ఫోటోలు తీయడము లేకపోతే వీడియోలు తీయడము, అరయ్యర్ స్వామిని ఇబ్బంది పెట్టడం, అక్కడ సరిగా కూర్చోకుండా మేము పైన కూర్చుంటామనడమో కాళ్ళ నొప్పులు అనడం, ఇలా మన వల్లేనేమో ఏమో ఆళ్వార్ల ఆచార్యుల అనుగ్రహంతో ఇదివరకు లాగా వెనకటి కాలంలో అనుభవిస్తున్నట్లుగా ఇప్పుడు జరగట్లేదు అని అడిగిని విన్నాను, సేవించనే లేదు. అప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం చాలా చక్కగా వెళ్ళవచ్చును, ఆచార్య పురుషుల పురుషకారంగా చక్కగా వెళ్ళి సేవించుకునే వాళ్ళం అధ్యయన ఉత్సవాలు. అయితే ఈ పోలీసులు కూడా రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం చూస్తూ ఉన్నారనమాట అడియన్కి. అయితే వైకుంఠ ఏకాదశి రోజున సరే పెరియ మెరుమాళ్ళ దర్శనం తర్వాత విషయం, ముందు అరయర్ల గానం కావాలి. అరయర్ల గానం లభించిందా వైకుంఠ ఏకాదశి రోజున? ఆనందమే ఆనందం. పెరియ పెరుమాళ్ దర్శనం తర్వాత అయినా లైన్ లో నుంచి ఉంటే 5 గంటలకో 10 గంటలకో ఎప్పటికో అవుతుంది పెరియ పెరుమాళ్ సేవ, కానీ అరయర్ల గానం ముఖ్యం కదా. అయితే అవుతుందా లేదా అని భయం ఏడుపు వచ్చేస్తోంది. స్వామి ఓ నంబెరుమాళ్ళే ఆళ్వార్ల ఆచార్యులే, ఇప్పటి వరకు అడియని తీసుకువెళ్ళారు, సేవ సాయించారు, కటాక్షించారు, ఇప్పుడు పోలీసులు చూస్తే ఇంత మంది ఉన్నారు, ఎక్కడికక్కడ గేట్స్ పెట్టేశారు, ఎక్కడెక్కడ తాళ్లు కట్టేశారు. వెనకటి రోజులో సునాయాసంగా పరిగెత్తుకుంటూ వెళ్లే వాళ్ళం, ఇప్పుడేమో తాళ్ళన్ని అడ్డున్నాయి, ముందుకి వెళ్ళడానికి కూడా స్థలమే లేదు, ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నారు. నంబెరుమాళ్ళే ఆళ్వారే, ఎలా దేవరీరు అనుగ్రహం తీసుకువెళ్ళరా లోపలికి, ప్రారంభమయ్యింది అరయర్ల గానము అని బాధపడుతూ ఉన్నా. వెంటనే ఆ పోలీసులు హెడ్ ఒక ఆయన ఉన్నారనమాట, రోజు అడిగని చూస్తూ ఉన్నారు.
నంబెరుమాళ్ తిరువుళ్ళం అంటే నంబెరుమాళ్ అనుగ్రహం, ఆళ్వార్ల ఆచార్యుల అనుగ్రహం అంతే. వెంటనే ఆ పోలీస్ దగ్గరకు వచ్చి అదిగో వాళ్ళని ఆమెను పంపించండి అని పంపించారు. అయ్యి అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళాను అనమాట, వెనకాల వాళ్ళందరినీ ఆపేశారు. పెరుమాళ్ళ అనుగ్రహం అలా ఆయనంతటా ఆయన సేవ సాయించాలి అనుకుంటే ఎవ్వరి అడ్డు ఉండదు, ఎవ్వరు ఆపినా కుదరనే కుదరదు. పెద్ద పెద్ద పోలీసులు ఎన్నెన్ని బారిగేట్లు పెట్టినా, పెద్ద పెద్ద తాళ్లతో కట్టేసినా ఆయన అనుగ్రహం ప్రధానం. ఆయన నిరంకుశ స్వాతంత్ర్యం కలిగిన వాడు. ఆయన కటాక్షించాలి అంటే కటాక్షిస్తాడు. నేను రప్పించాలి అనుకుంటున్నా అంటే మనల్ని ఎలాగైనా లోపలికి తీసుకువెళతారు పెరుమాళ్ళ దగ్గరికి. పెద్ద పెద్ద 10,000 20,000 లక్ష రూపాయలు పెట్టినా కాని దర్శనం పెరుమాళ్ళ అనుగ్రహంతో సునాయాసంగా పెరుమాళ్ళ ముందు ఒక 5 నిమిషాల నుంచి భాగ్యం కూడా కలుగుతుంది. అది పెరుమాళ్ళ అనుగ్రహంతో. అది కదా నిర్హేతుక జాయమాన కటాక్షము అంటే ఆళ్వార్లాచార్ల అనుగ్రహము. అలా చెరుకు గడ ఎంత అద్భుతంగా సునాయాసంగా రసాన్ని మనం అనుభవించవచ్చునో, అలాగే కన్నన్ అనే చెరుకు గడని కూడా చక్కగా అనుభవించవచ్చును. కన్నన్ అనుగ్రహంతో అద్భుతంగా అనుగ్రహించారు వేలుపుడి స్వామి. అలాగే కన్ననికి ఏది మార్చినా ఇష్టమే ఉండదట. ఇప్పుడు పాలు ఓ అలానే ఉంచొచ్చు కదా పాలు అంటాట, పాలను కాయడం ఎందుకు అంటాట. సరే పెరుగు ఉందనుకోండి, ఆ పెరుగును అలాగే ఉంచొచ్చును కదా, చిలకడం ఎందుకు అంటాట. సరే వెన్నను అలాగే ఉంచొచ్చును కదా, వెన్నని కాయడం ఎందుకు అంటాట. అంటే ఏది మార్చడం కన్ననికి ఇష్టం ఉండదు. అందుకగా కన్నన్ నేరుగా గోవు పొదుగు దగ్గరకు వెళ్ళి పొదుగు దగ్గరే పాలను తీసుకుంటాట. అది అలా తీసుకోవడమే కన్ననికి ఇష్టం అంట. అలాగే తాగుతాడనమాట మన కన్నన్. అలా మనం ఎలా వెళ్ళాలో అలా వెళితేనే భోగ్యంగా పరమాత్మ సేవ సాయిస్తూ ఉంటాడు. అలా పెరుమాళ్ ఆభరణాలు ఉదాహరణ కిరీట మకుట చూడావధంస మకర కుండల గ్రైవేయక హార కేయూర కటక శ్రీవత్స కౌస్తుభ ముక్తాదామ ఉదరబంధన పీతాంబర కాంచీగుణ నూపురాది అపరిమిత దివ్య భూషణై. ఎన్ని ఆభరణాలు ధరిస్తాడు పరాత్పరుడు, సరే వైకుంఠనాథుడు ధరిస్తాడు. లీలా విభూతిలో కూడా అర్చావతారంగా మన నంబెరుమాళ్ళు కానియండి, పేరరులాళన్ వరదరాజ పెరుమాళ్ళు కానియండి, తిరువేంగడముడియాన్ శ్రీవారు మలయప్పన్ కానియండి, ఇటు తిరుక్కన్నపురం సౌరి పెరుమాళ్ళు కానియండి, తిరునాగై నాగపట్టణం సౌందర్యరాజ పెరుమాళ్ళు కానియండి, మన్నార్గుడి శ్రీ విద్యా రాజగోపాలుడు కానియండి, వడువూర్ చక్రవర్తి తిరుమగనార్ కానియండి, పెరుమాళ్ళు ఎంత అద్భుతమైన దివ్య ఆభరణాలను ధరిస్తారు. ఆ పాద మస్తకం ఉదాహరణ హనుమత్ స్వామి. మన రామలక్ష్మణర్గల్ శబరిమాత చెప్పగా కిష్కిందకు వేంచేయబోతున్నారు, వేంచేస్తూ ఉన్నారు. కిష్కిందకు దగ్గరలో ఉన్నారు, దూరం నుంచి సుగ్రీవ మహారాజుడికి కనిపిస్తూ ఉన్నారు, సేవ సాయిస్తూ ఉన్నారు. హనుమ ఎవరో ఇరువురు వస్తూ ఉన్నారు, వారు ఎవరో, వాళ్ళు పంపించాడా, ఎవరు ఎందుకు వస్తున్నారు, వారు ఏమిటి, వెళ్ళి కనుక్కునిరా అని సుగ్రీవ మహారాజు పంపగా మన హనుమత్ స్వామి సన్యాసి రూపంలోనే వచ్చారు రామలక్ష్మణుడి దగ్గరికి. సన్యాసి రూపంలోనే హనుమత్ స్వామి ఏం చేశారు అయితే బ్రహ్మ గారు ఒక వరాన్ని ఇచ్చారు. హనుమ పరమాత్మను నువ్వు సేవిస్తావు, ఎలా తెలుస్తుంది పరమాత్మ అని, పరమాత్మను సేవించగానే నీ నిజ రూపం బయటకు వస్తుంది అని వరాన్ని ఇచ్చారు బ్రహ్మ. వీరు సన్యాసి రూపంలో వచ్చారు హనుమత్ స్వామి. రామయ్యను సేవించగానే ఆ వానర రూపం వచ్చేసింది మన హనుమత్ స్వామికి. అప్పుడు తెలిసింది హనుమత్ స్వామికి, ఓ పరాత్పరుడు ఆ శ్రీమన్నారాయణుడే భూలోకంలో రామచంద్రుడిగా అవతరించాడా అంటూ ఆ రామ ఆపాద మస్తకాన్ని సేవిస్తున్నాడు కళ్ళార మన హనుమత్ స్వామి. అయ్యో రామా, నీ దివ్యమంగళ విగ్రహం కనిపించేస్తోందే, నీకెక్కడ దిష్టి తగులుతుందో అని మంగళాశాసనం చేశారు. రామా అయోధ్యలో ఉండి ఉంటే కవచాలతో వేంచేసి ఉండేవాడివి, అలాగే తిరుముడి కిరీటాన్ని ధరించి ఉండేవాడివి, అనేక ఆభరణాలు ధరించి ఉండేవాడివి, కనుక నీ దివ్యమంగళ విగ్రహం పూర్తిగా సేవ అయ్యేది కాదు, ఇంత దిష్టి తగిలేది కాదు. ఇప్పుడు తల్లి వరం కోరింది అని తండ్రి వనవాసానికి వెళ్ళమని అనగా అయ్యయ్యో కవచాలన్నీ తీసేసావే, ఆభరణాలన్నీ తీసేసావే రామ, నీ దివ్యమంగళ విగ్రహం స్పష్టంగా సేవ అవుతోంది రామ, నీకెక్కడ దిష్టి దోషం తగులుతుందా అని నాకు భయంగా ఉన్నది అని హనుమత్ స్వామి మొదటిసారిగా రామచంద్రుడికి మంగళాశాసనం చేశారు. కనుక ఆభరణాలు ఉంటేనే దిష్టి తగలదు మన పెరుమాళ్ళకి, ఆభరణాలు లేకపోతే ఆ అందమంతా కూడా సేవ అవుతుంది కదా, దిష్టి తగులుతుంది. కనుక ఆ చెరుకు కూడా ఏపుగా బాగా
చాలా భారంగా ఉంటేనే ఆ చెరుకు గడ భోగ్యంగా ఉంటుంది. అలాగే మన పెరుమాళ్ళు కూడా ఆ దివ్యమంగళ విగ్రహం అంత అద్భుతంగా తళ 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 మెరుస్తూ దేదీప్యమైన తేజస్సుతో కాంతితో దయా వర్షాన్ని కురిపిస్తూ చెరుకు ఎలా తీయగా ఉంటుందో అంతకంటే భోగ్యంగా వేంచేసి ఉంటారు మన పెరుమాళ్ళు. ఉదాహరణ తిరుక్కోవలూరు ఆస్థానం. கூஜா வரிவண்டிசை பாடும் அன ஆழ்வார்ல பாடல். வேதாந்த தேசிகர் தேஹலீச ஸ்தோத்திரம் அன ஒரு அற்புதமான ஸ்தோத்திரான் அனுகிரகிச்சார் வேதாந்த தேசிகர். தேஹலீச ஸ்தோத்திரமு அனி ஆ தேஹலீச ஸ்தோத்திரமுலோ பண்ணா தட்டேஷு சுபகஸ்ய ரசோ பகுஸ்த காசார பூர்வக பூர்வக விமுக்ய விதர்ப ஜென்ம அனி அற்புதங்க முதலாழ்வார்ல வைபவான் அனுகிரகிச்சார். முதலாழ்வார்லு பொய்கை ஆழ்வார், பூதத்தாழ்வார், பேயாழ்வார் வீர் முக்குரு கூட திருக்கோவலூர் வேஞ்சேகா மிருகண்டு மகர்ஷி ஆசிரமன்லோ கலிசாரு. பொய்கை ஆழ்வார், பூதத்தாழ்வார், பேயாழ்வார் ஆ மிருகண்டு ஆசிரமம் பயட சின்ன அருவு ஒரு சயனிச்சடானிக்கு இருவரு கூர்ச்சோவடானிக்கு ముగ్గురు నుంచోవడానికి. ఇప్పుడు పొయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ వీరు ముగ్గురు కూడా నుంచుని పెరుమాళ్ళ కళ్యాణ గుణాలని అనుభవిస్తూ ఉన్నారు. వెంటనే వారి ముగ్గురు మధ్యలోకే ఉభయ నాచ్యమార్లతో గరుడ వాహనం మీద పెరుమాళ్ళే వెంచేశారు. అంటే భాగవతులు గుణానుభవం ఎక్కడ జరుగుతూ ఉంటుందో గుణానుభవం నిత్యం అక్కడికి పెరుమాళ్ళు వేంచేస్తారు. ఎలా? బ్రహ్మచారిగా కాదు, తాయార్లతో గరుడ వాహనంతో వేంచేస్తారు గుణానుభవం జరిగే ఆస్థానానికి. అలా ఇప్పుడు మురుకండు మహర్షి ఆశ్రమం అరుగు మీద పొయ్యై పూదత్త పేయాళ్వారు అద్భుతంగా పెరుమాళ్ళ కళ్యాణ గుణాలు స్వరూప రూప గుణ విభూతి చేస్థితులు అనుభవిస్తూ ఉండగా ఆ ముగ్గురు మధ్యలోకి అసలే ఇరుగ్గా ఉంది ఆ మధ్యలోకి పెరుమాళ్ళు ఉభయ నాచిమార్లతో గరుడ వాహనం మీద వేంచేశారు. వెంటనే మన పొయ్యయ్యాళ్వారు వయ్యంత కలియా వార్కడలేనయ్యాగా వెయ్యకదిరోన్ విడక్కాగా అని పొయ్యయ్యాళ్వార్ల మంగళాశాసనం, అన్వేద కలియా ఆర్వమేనయ్యాక ఇన్బురుగు సిందయని పూదత్తాళ్వార్ల మంగళాశాసనం, తిరుక్కండేన్ పొన్మీని కండేనని పేయాళ్వార్ల మంగళాశాసనం. అలా ఇప్పుడు దేహలీస స్తోత్రంలో వేదాంత దేశికర్ అనుగ్రహించారు ముగ్గురు ఆళ్వార్లు, మూడు దివ్య ప్రబంధాలు కదా పెరుమాళ్ళ వైభవం. అలాగే చెరుకు గడ రసం తీస్తారు కదా, ఆ చెరుకు గడ యంత్రం ఉంటుంది, ఆ యంత్రానికి మూడు కణుపులు ఉంటాయి. ఆ మూడు కణుపులు ఏమిటి? పొయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్. ఆ మూడు కణుపుల మధ్యలోకి చెరుకు గడని పెడతారు. ఏమిటి ఇక్కడ చెరుకు గడ? మన పెరుమాళ్ కణవిరాన్. అయితే ఆ చెరుకు గడని పెట్టగా పక్క నుంచి రసం వస్తూ ఉంటుంది, భోగ్యమాన రసం. ఏమిటా రసం? ముదల్ తిరువందాది, ఇరండాం తిరువందాది, మూనాం తిరువందారి అని అద్భుతంగా వేదాంత దేశికర్ దేహలీస స్తోత్రంలో అనుగ్రహించారు. కనుక కన్ననే ఆ చెరుకు గడ అనమాట. కనుక పంచ ఇంద్రియాలకు కన్నన అనుభవమే భోగ్యం అనమాట. పంచ ఇంద్రియాలు ఏమిటి? మన నేత్రాలు, కళ్ళు, మన కళ్ళు, మన చెవులు, మన ముక్కు, మన నాలుక, త్వక్, శరీరం. కనుక ఈ పాశురం ఏమిటి అంటే పంచ ఇంద్రియాలకి భోగ్యభూతుడు శ్రీమన్ నారాయణుడైన కన్నపిరానే అని ఈ పాశుర సారాంశం అనమాట. అలాగే మన తిరుమంగై మన్నను కూడా చాలా అద్భుతంగా అనుగ్రహించారు. వానిడై పుయలై మాలై వరయ్యడై పిరసమన్నత్తేనిడై కరుంబచ్చాతై తిరువినై మరువి వాషార్ అని అద్భుతంగా అనుగ్రహించారు. వానిడై పుయలై మాలై, వానిడై అంటే ఆకాశం, ఆకాశంలో మేఘం ఉంటుంది. ఆ మేఘం ఎవరు? తిరుమాల్ శ్రీయప్పతి, మాధవన్ శ్రీయప్పతి అనే పెరుమాళ్ళు. శ్రీయప్పతి అనే మేఘం, ఆకాశములో శ్రీయప్పతి తిరుమాల్ అనే మేఘం ఉంది. అలాగే వరయ్యడై పిరసమన్న మన్న తేనిడై కరుంబి చాతై, తేనిడై అంటే మలై, వరై అంటే మలై, వరై అంటే చెట్టు. ఆ చెట్టు ఎక్కడ ఉన్నది? పర్వతం. పర్వతం, పర్వతం మీద అనేక చెట్లుంటాయి, పర్వతాల మీద అనేక చెట్లుంటాయి. ఆ చెట్లు మీద, మొక్కల మీద పూల యొక్క మకరందాన్ని ఆస్వాదించిన, పూల ప్రతి పుష్పము దగ్గరకు వెళ్ళి ఆ పుష్పాన్ని పాడు చేయకుండా, మనిషే పాడు చేసేవాడు దేన్నైనా, ఏ వస్తువునైనా పాడు చేసేవాడు ఎవరు అంటే మనిషే. కానీ ఒక కీటకమై ఉండి తుమ్మెద కూడా, ఆ తుమ్మెద భోగ్యమైన తేనెను స్వీకరించేటప్పుడు పుష్పాన్ని చల్లా చెదురు చేయదు, పుష్పాన్ని నాశనం చేయదు. పుష్పం పుష్పంగానే ఉంటుంది, లోపల తేనెను స్వీకరిస్తుంది ఆ తుమ్మెద. అంత అద్భుతమైన వైభవాన్ని అనుగ్రహించారు పరాత్పరుడు తుమ్మెదకి. కనుక ఆ చెట్లలో ఉండే, పుష్పాలలో ఉండే తేనెను తీసుకుంటుంది తుమ్మెద.
అయితే ఆ తేనె ఎక్కువగా ప్రవహిస్తూ ఉన్నాయన్నమాట ఆ పుష్పాలలో నుంచి చెట్లు పర్వతం పర్వతం మీద చెట్లు చెట్లలో పుష్పాలు ఆ చెట్ల పుష్పాల లోపల బాగా తేనె ఆ తేనె ఆ తుమ్మిద తీసుకున్నా ఇంకా ఎక్కువ ప్రవహిస్తుంది చూడండి ఉదాహరణ మాంగా పండు మామిడి పండు ఉంది ఆ టెంక ఎంత రసము తీసినా కొంచెమైనాక రసం ఊరుతూ ఉంటుంది అలాగే బావిలో నీరు ఊరుతూనే ఉంటాయి అలాగే ఇప్పుడు చెట్టు చెట్టు పుష్పాలు పుష్పాల లోపల తేనె ఊరుతూనే ఉందట ఆ తేనె పుష్పములో నుంచి బయటకు వచ్చి ఆ చెట్టంతా తేనెతో నిండిపోయి ఆ చెట్టు వెదురు వరకు ఆ చెట్టు విత్తు వరకు తేనె వెళ్ళిపోతూ ఉందట అంటే నీళ్లు పోసి నీళ్లు పోయగా చెట్ల పుష్పాలు పుష్పాలలో తుమ్మిద పుష్పాలలో తేనె కాదు ఈ కరుంబు ఈ చెరుకు గడ ఎలా పెరుగుతోంది నీళ్లు పోస్తే పెరిగిన చెరుకు గడ కాదు ఆ తేనె అంటే సహజంగానే పూలలో నుంచి తేనె ఎక్కువగా ప్రవహిస్తోంది కదా ఆ తేనె పోసి పెరిగినట్లుగా చెరుకు గడ ఉన్నదనమాట నీళ్లు పోసి పెంచిన చెరుకు గడ ఇంత తీయగా ఉంటే తేనె పోసిన పెంచిన చెరుకు గడ ఇంకెంత తీయగా ఉంటుంది అలా మన పెరుమాళ్ళు అని ఎంత అద్భుతంగా అనుగ్రహించారు తిరుమంగయ్య మన్నన్ అలా కులశేఖర పెరుమాళ్ చెరుకు గడ అని అనుగ్రహిస్తే ఆలయని కరుంబన్నవన్ తాలు కరుంబన్నవన్ భారంగా ఉండే చెరుకు గడ అని మన కులశేఖర పెరుమాళ్ళు అనుగ్రహించారు అలాగే తిరుమంగయ్య మన్నన్ చెరుకు రసం అని అద్భుతంగా అనుగ్రహించారు అలాగే ప్రపద్యే తమ్ గిరిం ప్రాయ శ్రీనివాస అనుకంపయ ఇక్షుసార శ్రవంత్యేవ ఏం మూర్త్య సత్తరాయితం అని అద్భుతంగా ఒక శ్లోకం శ్రీనివాస అనుకంపయ ఏమి అంటే ఈ శ్లోక సారాంశం ఎంత అద్భుతంగా అనుగ్రహించారో మన పెద్దలు కొండ గారిని వర్ణిస్తున్నారనమాట ఏమిటి కొండ మనకి టీటీడీ ఛానల్ పెడితే కనుక పాదరక్షలు ధరించొద్దు చెప్పులు వేసుకోవద్దు అని చెప్తూనే ఉంటారు ఎప్పుడైతే కింద తిరుపతి కొండ ఎక్కడం ప్రారంభించామో ఆ కొండ ప్రారంభం నుంచే మనం చెప్పులు వేసుకోనే కూడదు కొండ మీద పువ్వులు పెట్టుకోనే కూడదు కొండ మీద పుష్పము అంటే అది మన తిరువేంగడమురయానికి మన మలయప్పనికి మన ఉభయనాచిమార్లకే మన ఆళ్వార్ల ఆచార్యులకి కొండ మీద పుష్పము అంటే మనం పెట్టుకోనేకూడదు చెప్పులు కూడా సరే నాలుగు మాడ వీధులలో చెప్పులు వేసుకోకూడదు కదా ఇది టీటీడీ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు అసలు కొండ మీద చెప్పులే వేసుకోకూడదు ఎలా అయితే కొండ మీద మాంసం తినకూడదు కొండ మీద గుడ్డు తినకూడదు కొండ మీద తాగకూడనిది తాగకూడదు అని ఎలా పెడుతున్నారో అలా అసలు కొండ మీద చెప్పులే వేసుకోకూడదు ఏమిటి కొండ ఆదిశేషనే తిరుమల కొండ అంటే ఒక ఐతిహ్యం ఇప్పుడు మన పెద్దలు ఇంకొక అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు అయితే ఇప్పుడు పెరుమాళ్ళే చెరుకు గడ అనుకుంటే తిరువెంగడమురయాన్ శ్రీనివాస అనుకంప్య శ్రీనివాసుడు గోవిందుడు శ్రీవారు మలయప్పన్ తిరువెంగడమురయాన్ తిరువెంగడమురయానే ఒక చెరుకు గడ మరి రసం ఏమిటి తిరువెంగడమురయాన్ దయయే చెరుకు రసం అయితే చెరుకు గడ ఎన్ని రోజుల వరకు ఉంటుంది చెరుకు గడ మనము నమిలి కొరికి రసం అనుభవించాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఏమో ఆ గడ నోట్లో పెట్టుకోగానే ఇలా కొరకంగానే పళ్ళు ఇరిగిపోతాయేమో అని భయం వేస్తుంది ఆ చెరుకు గడ అంత గట్టిగా ఉంటుంది అనమాట కనుక తిరువేంగడముడయాన్ చెరుకు గడ పోని చెరుకు రసం ఓ సునాయాసంగా రసం అయితే అనుభవించవచ్చును కదా తాగవచ్చును కదా లేదు నాకు ఇప్పుడు కడుపు నిండా చెరుకు రసాన్ని తీసుకున్నాను ఇది రసం నాలుగైదు రోజులు తర్వాత తీసుకోవాలని ఉన్నది చెరుకు రసం నాలుగైదు రోజులు ఉంటుందా ఉండదు మరి చెరుకు రసము ఎక్కువ రోజులు ఉండాలంటే ఏం చేయాలి ఆ చెరుకు రసాన్ని చక్కగా స్టవ్ మీద సిమ్ము పెట్టి ఆ చెరుకు రసాన్ని అలా కలుపుతూ ఒక బాండంలో అలా కలుపుతూ ఉంటే ఆ చెరుకు రసం ఏమవుతుంది కలకండలా మారుతుంది గట్టి పడుతుంది కదా అలాగే చెరుకు గడ తిరువేంగడముడయాన్ అయితే చెరుకు రసం తిరువేంగడముడయాన్ దయ అయితే ఆ కలకండ చెరుకు రసాన్ని మరిగించగా అది వేడి తగ్గిన తర్వాత గట్టి పడుతుందే కలకండలాగా ఆ కలకండయే
తిరుమల కొండగారట. ఎంత అద్భుతంగా అనుగ్రహించారు. కరుంబే అంటున్నారు ఆళ్వార్లు కనుక, ఓ నా కరుంబే, ఓ నా కరుంబే, కరుం బన్నవంతాలు అలా ఓ కరుంబే, ఓ కన్నా, ఓ చెరుకు గడ, నీకు జోల పాడలేకపోయినాన్రా కన్నా అని బాధపడుతున్నారు మన దేవకి పిరాట్టి. అలాగే తర్వాత అంబుయం తడంకండినంతాలో, ఇప్పుడు పెరుమాళ యొక్క నేత్ర సౌందర్యం అన్నమాట చూడండి. ఇప్పుడు నేత్ర సౌందర్యము, పెరుమాళ నేత్ర సౌందర్యం అంటే మన కంటికి భోగ్యమైనది పెరుమాళ నేత్రాలు. అలాగే కరుంబు చెరుకు గడ మన నాలుకకి భోగ్యమైనది. మనకి తగ్గట్టుగానే కులశేఖర పెరుమాళ్ దేవకీ అవస్థలో ఇంద్రియాలలో మొదటిది మనకు నాలుక ఇష్టం. రకరకాల రుచులు చూడటానికిగా పరితపిస్తూ ఉంటాం నాలుకతో. రుచులు పక్కన పెడితే మాటలు ఎక్కువ మన నాలుకకి. వాళ్ళేం చెప్పుకున్నారు, వీళ్ళేం చెప్పుకున్నారు, వాళ్ళ గురించేంటి, వీళ్ళ గురించేంటి అని తీ కూరలై ఈ మాటలు మన దగ్గరే కాదు సెన్ను ఓదం వెళ్ళి కూడా చెప్తాం. నాలుకకి రకరకాల భోగ్యాలను అనుభవించటానికిగా, విషయాంతరాలన్నీ మాట్లాడడానికిగా, అయ్యో నాలుకతో విషయాంతరాలు మాట్లాడకండి, ఇదిగో పెరుమాళ కళ్యాణ గుణాలను అనుభవించండి. కనుక మనకు నాలుక ఇష్టమైనది, ఇంద్రియాలలో నాలుక ఇష్టమైనది. కనుక మన నాలుకకి తగ్గట్టుగా మొదటిగా రసనేంద్రియ తొక్కు ఇనియ నానవనే మన నాలుకకు భోగ్యపూతుడా అని అనుగ్రహించారు. తర్వాత రెండవ వైభవం అంపుయన్ తడం కన్నినంతాలో, మన కళ్ళకి నేత్రాలకు పెరుమాళ్ళ నేత్రాలు, మన కళ్ళకు నేత్రాలు పెరుమాళ్ళ నేత్రాలే భోగ్యమైనవి అనమాట. వికాసం సెవ్వి కులిర్తి మెన్మయ్యుడయ్య తామరై పూపోలే ఇరుక్కిర తిరు కణ్గళై కొండు ఎన్నై కుళిల నోక్కుకిరవనే ఎన్నో చక్షురింద్రియత్తుకు ఇనిదా ఇరుక్కిరబడి సొల్లుగిరార్. చక్షురింద్రియత్తుకు, చక్షు అంటే కళ్ళు, మన కళ్ళు, మన కళ్ళకు భోగ్యమైనవి పెరుమాళ్ళ యొక్క తిరు కణ్గళ్ నేత్రాలు. అయితే తామర పుష్పం, తామర పుష్పం పెరుమాళ యొక్క నేత్రాలు. అయితే తామర పుష్పానికి చుట్టూతా అందమైన పెద్ద పెద్ద రేఖలు ఉంటాయి. మనకి ఉదాహరణ తిరువరంగ ఆస్థానంలో పెరియ పిరాట్టియార్ సన్నిధికి వెళుతూ ఉంటే మన కుడి వైపు ఎడమ వైపు పుష్పాలు అమ్ముతూ ఉంటారు. ఆ పుష్పాలు అమ్మే వారు ఏం చేస్తారు, తీసుకొచ్చేటప్పుడు మొగ్గలుగానే తెస్తారు తామర పుష్పాలు, నీళ్లు చల్లుతూ ఉంటారు. మనం మొగ్గ పుష్పం అడుగుతూ ఉండే లోపే వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా వాళ్ళ వేళ్లతో ఇలా ఇలా మనం అరటి పండు తొక్క ఎలా ఒలుస్తామో అంతకంటే అందంగా ఆ తామర రేఖలు ఒలుస్తూ ఉంటారు. నిజమైన పుష్పంలానే అవుతుంది. అలా పెరుమాళ్ళ నేత్రాలు తామర పుష్పాలైతే ఆ తామర పుష్పాలకి రేఖలు ఉంటాయి, అవి పెరుమాళ్ళ యొక్క రెప్పలట. ఎంత అద్భుతంగా అనుగ్రహించారు. కనుక తామర పుష్పాలు నేత్రాలు, ఆ తామర పుష్పాలకుండే రేఖలు పెరుమాళ్ళ యొక్క రెప్పలట. అయితే మన నమ్మాళ్వారు తిరువాయుముజి దివ్య ప్రబంధంలో పామరు మూవులగం పడైత్త పర్ప నాభావో, పామరు మూవులగం పడైత్త పర్ప పాదావో, తామరై కన్నావో అని అద్భుతంగా అనుగ్రహించారు నమ్మాళ్వారు తామరై కన్నావో అని. ఆళ్వార్ల పాసురాలలో మనకి ఓ అన్న అక్షరం ఎక్కువగా వినిపిస్తుంది. ఆ ఓ అన్న అక్షరం ఎందుకంటే తిరుకురుగూర్ నవ తిరుపతుల వైపు ఆళ్వార్ తిరునగరి ఉన్నం దేవం ఉలగం ఉయిరం మత్తం యాదుమిల్లా అన్న నాన్ముగన్ తన్నుడు తేవుర్లగోడు ఉయిర్ పడైత్తాన్ ఉన్నం పోల్ మణిమాడనీయుడు తిరుకురుగూరదను నిన్న ఆది పిరానిక మత్త దేవం నాడు దిరే ఆది నారర్ పొలింద నిన్న పిరాన్ నమ్మాళ్వార్ ఆస్థానం తిరుకురుగూర్ ఆస్థానం. ఆ తిరుకురుగూర్లో గట్టిగా పిలుస్తారనమాట, ఓ ఓ అని పిలుస్తూ ఉంటారు. ఆ వీధులలో వాళ్ళు మాట్లాడుకోరట, మనం వెళ్తే ఏంటి ఇంతగా గట్టిగా అరుస్తున్నారు పోట్లాడుకుంటున్నారు అన్నట్టుగా ఉంటుంది, కానీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఓ ఓ ఓ అని అదే పిలుపు అనమాట. అయితే నమ్మాళ్ళవార్లు పామరు మోవులగం పడైత పర్ప నాబా ఓ అంటే ఆ ఓ అన్న అక్షరము శ్రీ వైకుంఠంలో వైకుంఠనాథుడికి వినిపించేదట. అంత గట్టిగా ఓ అనేవారట. అయితే వైకుంఠనాథుడి చెవులు పెద్దవైపోయాయట నమ్మాళ్వార్లు ఓ అని పిలుస్తూ ఉంటే. అమ్మో, ఇంకా ఆళ్వార్లని భూలోకంలో ఉంచడం కంటే కూడా, ఆళ్వార్ తిరునగరిలో తిరుపులి ఆళ్వార్లో ఉంచడం కంటే కూడా మన శ్రీ వైకుంఠానికి తీసుకొచ్చేయాలి, శీఘ్రంగా నమ్మాళ్వార్లకి మోక్షాన్ని అనుగ్రహించేయాలి, నా చెవులు పెద్దవైపోతున్నాయి, తిరుకురుగూరు తిరుపులి ఆళ్వార్ లోపల ఓ ఓ ఓ ఓ ఉల
అడగినదు ఇయల్వే అని ఎక్కడ తిరువిరుత్తం పాసురం ఎక్కడ చూసినా ఓ అని వినిపిస్తూ ఉంటుంది. తిరువాసిరియం పాసురం ఓ ఓ ఒలగినదు ఇయల్వే తిరువాసిరియం పాసురం అనమాట. కనుక ఆళ్వార్ల పాసురాలలో ఓ అని వినిపిస్తూ ఉంటుంది. అలా జాయమానం హి పురుషం ఎం పశ్యేత్ మధుసూదన సాత్విక సత్ విజ్ఞేయ సవై మోక్షార్థ చింతక. అద్భుతమైన శ్లోకం. ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉంటుంది. అయితే ఆ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ తల్లి కడుపు నుంచి బయటకు రాగానే విత్ ఇన్ సెకండ్స్ లో మధుసూదనుడి అనుగ్రహం కనుక లభిస్తే జాయమానం హి పురుషం ఎం పశ్యేత్ మధుసూదన. అలా మధుసూదనుడి అనుగ్రహం కనుక లభిస్తే బిడ్డ పుట్టగానే ఆ బిడ్డకి సత్వ గుణం కలిగి ఉంటుందట. మధుసూదనుడి యొక్క అనుగ్రహంతో సత్వగుణం లభిస్తుంది, ఆ బిడ్డకు మోక్షం యొక్క ఆశ కలుగుతుందట. పుట్టగానే మధుసూదనుడి యొక్క అనుగ్రహం లభిస్తే కనుక ఆ బిడ్డకు మోక్షం ఎంది ఆశ కలుగుతుందట. మోక్షం ఎందు ఆశ మాత్రమే కాదు మోక్షమే లభిస్తుంది మధుసూదనుడి అనుగ్రహముతో అని అద్భుతంగా శ్లోకం. అందుకుగా మన నమ్మాళ్వార్ ఉన్ తామరై కంగళాయ్ నోకాయ్ ఉన్ తామరై కంగళాయ్ నోకాయ్ స్వామి ఉన్ తామరై కంగళాయ్ నోకాయ్ నీ తిరు కంగళతో నన్ను అనుగ్రహించవా అని ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటారు నమ్మాళ్వార్లు. అలాగే మన సూడి కొడుత్త నాచియార్ తిరుప్పావై దివ్య ప్రబంధంలో అంగన్మా జ్ఞాలత్తరసర్ అభిమాన భంగమాయ్ వందు నిన్ పల్లి కట్టిల్ కీజే సంగమిరుప్పార్ పోల్ వందుత్తలై పెయ్దం కింగిణి వాయిచ్చేద తామరై పూపోలే సెంగన్ సిరిచిరిదే ఎమ్మెల్ విజయావో తింగళు మారిత్తయనం యజుందార్ పోల్ అంకన్ ఇరండు కొండు ఎంగన్మే నోక్కుదియేల్. స్వామి ఓ కన్నా నేత్రాలను విప్పార్చి వెంటనే విప్పడం కాదు నేత్రాలు తామర పుష్పం మొగ్గగా ఉన్నప్పుడు సూర్యకిరణాలు పడగానే తామర పుష్పం మెల్లగా 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 ఎలా వికసిస్తుందో అలా మీరు తిరు కణ్గల్ని మెల్లగా విప్పార్చి మమ్మల్ని అనుగ్రహించవా కటాక్షించవా అని సూడి కొడుతనాచార్య ప్రార్థించారు. అందుకుగా మనం తిరువారాధనలో కూడా ప్రారంభంలో ఉడుతుక్కలైందా అంటూ ఆ పుష్పాలు శేషమైనవన్నీ తీసేస్తూ నాయగనాయ సేవించి నాయగనాయ అవగానే స్వామి నన్ను అనుగ్రహించవా కటాక్షించవా ఎంగల్ మీల్ శాపం ఇజింద్ నా పాపాలు శాపాలన్నీ పోయేలాగా కటాక్షించవా అని ప్రార్థించాలి. అలాగే ఒక అరయ్యర్ స్వామి అరయ్యర్ స్వామి ఉన్ తామరై కంగళాయ్ నోకాయ్ అంటున్నారు. ముందుకు వెళ్ళట్ల పదం నోకాయ్ నోకాయ్ ఉన్ తామరై కంగళాయ్ నోకాయ్ ఉన్ తామరై కంగళాయ్ నోకాయ్ ఉన్ తామరై కంగళాయ్ నోకాయ్ అంటూ తాళం వేస్తూ పెరుమాళని ప్రార్థిస్తున్నారు. వెంటనే పక్కన ఉన్న స్వామి అన్నారు కదా, అయ్యో స్వామి దేవరీని అనుగ్రహించారు కాబట్టే దేవరీని ఇప్పుడు అరయ్యర్ స్వామిగా గానం చేస్తూ ఉన్నారు, ఇంకేమి మిమ్మల్ని కటాక్షించాలి అని పక్కన స్వామి అన్నారట అరయ్యర్ స్వామితో. అంత అద్భుతమైన కటాక్షం పెరుమాళ్ల కటాక్షం. అలాగే పరమాచార్యులైన ఆళవందార్లు నమో నమో యామునాయ యామునాయ నమో నమః నమో నమో యామునాయ యామునాయ నమో నమః ఎత్పదాం బోరుహద్యాన విద్వస్తా శేషకల్మషః వస్తుతాముపయాతోహం యామునేయం నమామితం. పరమాచార్యులైన ఆళవందార్లు కః పుండరీక నయనః పురుషోత్తమ కః అని అద్భుతంగా స్తోత్ర రత్నంలో అనుగ్రహించారు. పరమ పురుషుడు ఎవరు? తామర పుష్పాల వంటి నేత్రాలు కలిగిన వాడే పరమ పురుషుడు. శాస్త్రం ఇవనే పరమ పురుషన్ పుండరీకాక్షనే పరదైవం అని చెప్పారు. కప్యాసం పుండరీకమేవ మక్షిణి తస్య ఉదిత నామ తస్య ఉదతి నామ ఉత్ పెరుమాళకి తిరునామని చాందోక్యం చెప్పింది. వికసించిన తామర పుష్పాల వంటి నేత్రాలు కలిగిన వాడు అని. కశ్రీశ్రియ పరమసత్వ సమాశ్రయ కహ కహ పుండరీక నయన పురుషోత్తమ కహ. కనుక పరదైవం ఎవరు, మనకు రక్షకుడు ఎవరు, సర్వాంతర్యామి ఎవరు, ఉభయ విభూతి నాదుడు ఎవరు, శ్రీయపతి ఎవరు, మనల్ని నియమించేవాడు ఎవరు, రక్షించేవాడు ఎవరు, పోషించేవాడు ఎవరు, మనకు భర్త ఎవరు, మనకు నిరుపాధిక బంధువు ఎవరు, సర్వవిధ బంధువు ఎవరు, మనకు తల్లి ఎవరు, మనకి తండ్రి ఎవరు? పుండరీకాక్షన్ 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 తామర పుష్పాల వంటి నేత్రాలు కలిగిన వాడు అంతే. అలాగే మన ఆళ్వార్లు దూతుసే కంగళ్ అని అనుగ్రహించారు. అన్ని ప్రాణాలకు ప్రాణం పోసే ప్రేమను చూపించే నేత్రాలు పెరుమాళ యొక్క నేత్రాలు.
సత్వ గుణాన్ని కలిగింపజేసేవి పెరుమాళ యొక్క నేత్రాలు. తస్య యదా కప్యాసం పుండరీకమేవ మక్షిణి యాదవ ప్రకాశర్ ఈ సూత్రానికి ఈ వాక్యానికి తప్పుడు అర్థం చెప్పారు. ఉత్తమ రామానుజుల వారు బాధపడుతూ ఉన్నారు. వేడి కన్నీరు వస్తోంది రామానుజుల వారి నుంచి. యాదవ ప్రకాశులకి స్నానం చేయిస్తున్నారు మన రామానుజుల వారు. అయితే రామానుజుల వారి నేత్రాల నుంచి వేడి నీరు ఆ యాదవ ప్రకాశుని మీద పడగా, ఏమి రామానుజ, ఎందుకు ఇలయ్యాళ్ళవారే ఎందుకు బాధపడుతున్నారు, ఏమి నేను చెప్పిన అర్థం తప్ప, ఏమి చెప్పండి మీరు అని అడగగా, ఉత్తమమాన పురుషునికి ఉత్తమోత్తముడికి ఉత్తమ అంగము గురించి చెప్పేటప్పుడు అధమమైన అధమ అంగముతో సమము అని చెబుతున్నారే, కనుక బాధ కలిగింది అని ఏడుస్తున్నారు రామానుజుల వారు. కపిహి అంటే కోతి అన్న అర్థం చెప్తున్నారు అనమాట యాదవ ప్రకాశర్. కపిహి అంటే సూర్యుడు అని అర్థం, కపిహి అంటే కోతి అని అర్థం. ఆసన అంటే కోతి యొక్క పృష్ఠ భాగము వంటిది పెరుమాళ యొక్క తిరుకణ్గళ్ అని యాదవ ప్రకాశర్ చెప్పారు. కానీ మనస్వామి జగదేక ఈశ్వరుడైన శ్రీయపతి అయిన తిరుమాలైన ఆ పరాత్పరుడి యొక్క గొప్ప ఉయర్ంద తిరుకణ్గళ్ ఒక గొప్ప అవయవము గురించి చెప్పేటప్పుడు, నేత్రాల గురించి చెప్పేటప్పుడు, ఒక విలంగు లోకంలో విలంగు మర్కటం అంటూ ఉంటారు కదా, ఆ విలంగు కంటే కూడా తక్కువ వానరం, ఆ వానరం కంటే కూడా తక్కువ ఆ వానరం యొక్క పృష్ఠ భాగం, ఆ పృష్ఠ భాగముతో గొప్ప నేత్రాలతో సమమని చెప్తున్నారే, బాధగా ఉంది అని ఏడుస్తున్నారు రామానుజుల వారు. అప్పుడు రామానుజుల వారు చెప్తున్నారు, కం పిబతి ఇతి కపిహి, కం అంటే నీరు, కపిహి అంటే సూర్యన్, కనుక తన్నీరుని స్వీకరించే సూర్యుడు, ఆ సూర్యకిరణాలు పడగా వికసించేవి తామర పుష్పాలు, అలాంటి తామర పుష్పాల వంటి నేత్రాలు కలిగిన వాడు శ్రీమన్నారాయణుడు. గంభీరాంబ సముద్భూత సుముష్టనాల రవికర వికసిత పుండరీక దళ అమలాయతేక్షణ అనే శాస్త్ర వాక్యాన్ని అయ్యో వానర కోతి పృష్ఠాలతో చెప్తున్నారే అని ఎక్కి 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 బాధపడుతున్నారు మన రామానుజుల వారు. తామర కన్నన్ మన స్వామి ఉదాహరణ, పరాశర భట్టర్ శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. పెరుమాళని సేవించుకోవటానికిగా వేం చేశారు మన నంబెరుమాళని పరాశర భట్టర్. పుండరీక తటాకం భట్టర్ వారు వేం చేశారు, నంబెరుమాళ్ ముందలే వేం చేసి నంబెరుమాళ్ళని సేవిస్తూ ఉన్నారు. అలాగే పక్కన భక్తులు కూడా వస్తున్నారు, పెరుమాళ్ళని సేవించుకుంటున్నారు, వెళుతూ ఉన్నారు. ఒకరు మాత్రమో పెరుమాళ్ళని కళ్ళారా సేవించాలి కదా, పెరుమాళ్ళ ఆపాదమస్తకాన్ని అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకున్నట్ట, ఏమిరా ఇక్కడికి వచ్చి ఇంట్లోనే కూర్చుని కళ్ళు మూసుకోవచ్చును కదా, నంబెరుమాళ్ళ ఆపాదమస్తకాన్ని సేవించకుండా కళ్ళున్నందుకు ప్రయోజనము, ఇక్కడికి వచ్చి కళ్ళు మూసుకుంటావేమిట్రా, కళ్ళు తెరిచి పెరుమాళ్ళ ఆపాదమస్తకాన్ని సేవించు అన్నారట పరాశర భట్టర్ అక్కడ ఉండే ఒక భక్తంతో. పిబతి నయన పురస్తే, ఈ కంటితో రంగం అనుభవించాలి, ఆపాదమస్తకాన్ని సేవించాలి. శ్రీరంగంకి నేత, శ్రీరంగంకి తలైవన్, రాజాది రాజా మన రంగనాథుడు. రంగ దుర్యాభిరామం స్థితమివ పరిపుల్ల పుండరీక తటాకం అని అద్భుతంగా అనుగ్రహించారు పురాతన భట్టర్. తామరై కులం, తామరై తటాకం, పెరి పెరుమాళ ఆపాదమస్తకం. ఉదాహరణ, తామరై కులములో అంటే బాగా ఎక్కువ కొలను, ఆ కొలనులో మొత్తం తామర పుష్పాలే కనిపిస్తూ ఉన్నాయి. సరే, తామర కొలనులో ఏమేమి ఉంటాయి? తామర పుష్పాలు ఉంటాయి, తామర పుష్పాలకి కొడి నాళములు ఉంటాయి, చేపలుంటాయి, ఆ తామర కులంలో పాచి, ఆకుపచ్చ వర్ణంలో పాచి కూడా ఉంటుంది, అలాగే పెరియ పెరుమాళ్ళని తటాకంలో కూడా ఇవన్నీ ఉన్నాయంట. సో తామర పుష్పాలు ఎక్కడున్నాయి పెరుమాళ్ళ తటాకంలో? రెండు తిరు కంగళ్ నేత్రాలు, తామర పుష్పాలు. మరి నాళం ఎక్కడుంది? కర్పగత్తిన్ కొడియో, పెరుమాళ యొక్క ముక్కు నాసికం నాళం, తామర పుష్పానికి నాళం. చూడండి ఒక్కసారి, ఒక్కసారి మనం ఊహిస్తే పెరియ పెరుమాళ ఆ పాద మస్తకం, పెరియ పెరుమాళ యొక్క రెండు నేత్రాలు వికసించిన ఆ పెరియవాయ కంగళ్, పెద్ద పెద్ద నేత్రాలు, పెద్ద పెద్దగా రెప్పలు, అలాగే లోపల మూడు వర్ణాలు, నలుపు తెలుపు ఎరుపు, వికాసంగా చాలా విశాలంగా మన పెరియ పెరుమాళ యొక్క చెవుల వరకు ఆ తామర పుష్పాల తిరు కంగళ్ ఉంటాయి. ఆ రెండు తామర పుష్పాలైతే మధ్యలో అందమైన ముక్కు, ఆ తామర పుష్పానికి నాళం వలె
ఉందట, పెరియ పెరుమాళ్ళకి ముక్కు నాళంబలే ఉందట. అలాగే మిన్ను మామణి మకర కుండలంగల్ అని ఆళ్వార్లు అనుగ్రహించినట్లుగా మిన్ను పోలే మకర కుండలాలట, మకర కుండలాలు అటు ఇటు ఇటు అటు చేపలు కులంలో కొలనులో చేపలు ఎలా ఉంటాయో, ఎలా ఎలా సంచరిస్తూ పరిగెడుతూ ఉంటాయో, అలా పెరియ పెరుమాళ యొక్క కుండలాలు మకర కుండలాలు అటు ఇటు ఇటు అటు ఊగుతూ ఉంటే పెరుమాళ యొక్క తిరుమేని నీలంగా ఉంటుంది, బుగ్గలు నీలంగా ఉంటాయి. ఆ మకర కుండలాల రత్నాల మణుల మాణిక్యాల అటు ఇటు ఊగుతూ ఉంటే ఆ కాంతి బుగ్గలు మీద పడుతున్నాయట. అప్ప ఎంత అద్భుతమైన వర్ణము. అలా ఆ పాచి ఏమిటి, కులములో పాచి ఉంటుంది. మరి పెరుమాళకి పాచి ఏమిటి, నల్లటి కేశాలట, అదే పాచి వలె అనమాట. అలా సాయంత్రం అయితే తామర పుష్పం వాడిపోతుంది, కానీ పెరుమాళ తిరు నేత్రాలు వాడిపోతాయా లేదు, ఎలా ఉంటాయో సూర్యకిరణాలు పడిన తామర పుష్పం ఎంత వికసితంగా ఉంటుందో అలాగే సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలోనూ పెరుమాళ యొక్క తిరు కణ్గళ్. అందుకుగా రాజీవ లోచన రక్తాంత లోచన పుండరీకాక్షన్ ఇలా అనేక తిరునామాలు. కనుక 10 సంవత్సరాల కన్నన్ నేత్రాలు అంత అద్భుతంగా భోగ్యంగా ఉన్నాయట. ఇప్పుడు భోగ్యంగా ఉన్నాయి నేత్రాలు, చిన్న కన్నన్ అయినప్పుడు ఇంకా భోగ్యంగా ఉన్నాయి. ఇప్పుడు కన్నన్, 10 సంవత్సరాలు వచ్చిన కన్నన్ భోగ్యంగా ఇంకా భోగ్యంగా ఉన్నాయి అని అద్భుతంగా దేవకి పిరాటి. అలాంటి అందమైన నేత్రాలు కలిగిన ఓ నా కన్నా, నీకు తాలో జోల పాడలేకపోయినాన్రా కన్నా అని బాధపడుతున్నారనమాట. కనుక ఆలయ నీల్ కరుంబన్నవంతాలో సమయ వలరంద ఆలయ కరుంబు పోలే రసనేంద్రియత్వకు ఇనియనానవనే. కనుక పెరుమాళ యొక్క కరుంబు ఎలా తీయగా ఉంటుందో పెరుమాళ్ళు కూడా మన నాలుకకి భోగ్యమైన వాడు, ఆయన నామం మన నాలుకకు భోగ్యమైనది. అలాగే పెరుమాళ యొక్క తిరు కణ్గళ్ మన కళ్ళకు భోగ్యమైనవి, పెరుమాళ యొక్క తిరు నేత్రాలు అని అద్భుతంగా అనుగ్రహించారు. మిగతా వైభవాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. ఆలయ నీల్ కరుంబన్నవంతాలో అంబుయం తడంకన్నినంతాలో వేలై నీర్ నిరత్తన్నవంతాలో వేషక పోదక మన్నవంతాలో ఏలవార్కుషల్ ఎన్మహంతాలో ఎన్నెన్ను ఉన్నాయి ఎన్ వాయినడై నిరయ్య తాలొత్తిలిడం తిరువినయిల్ల తాయిరి తడై కడయ్యాయిన తాయే. కులశేఖర పెరుమాళ్ దివ్య తిరువడికలే శరణం, పెరియవాచ్యాన్ పిళ్ళై దివ్య తిరువడికలే శరణం, శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.